హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి. ఇలా నేను ఓల్డ్ శారీ, నేను కొద్దిగా హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ అప్పుడు చేసుకున్న వల్ల శారీ ఉండిపోయింది, వాడలేదు. అది నాకు కస్టమర్స్ ఇచ్చారనమాట. ఆ శారీతో నాకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. అలాగే క్యాన్ కూడా వేయమన్నారు. అలాగే ప్యాడ్స్ వేసి ప్రిన్సెస్ కటింగ్, దాని తర్వాత బాహుబలి హ్యాండ్స్ టైప్లోని మనకి ప్రిల్స్ వచ్చి ఈ బార్డర్ వచ్చేటట్టుగా, సరేనా? శారీ ఏమో ఇలాగా ఈ మోడల్స్తోనే మనం ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ని కటింగ్ చేయాలి. లైనింగ్ వచ్చేసి 4 మీటర్లు అయితే సరిపోద్దండి. నా దగ్గర ఇలా తాన్లోనే ఏమాత్రం మిగిలింది, ఒక 5-6 మీటర్ల వరకు. ఇక్కడ నేను ప్రత్యేకించి కటింగ్ చేసి తీయట్లేదు, ఎంత యూజ్ అవుతే అంత యూజ్ చేస్తాను, మిగతాది పక్కన పెట్టేసుకోవచ్చు అని. సరేనా, ఇప్పుడు ఈ శారీలోని చూడండి, పళ్ళు దగ్గర ఇది పూర్తిగా వర్క్ కూడా అవ్వలేదన్నమాట. శారీని అలా ఎప్పుడో వర్క్ చేసుకుని వదిలేశారంట. ఈ ఒకవైపు కార్నర్లోని ఇలా వర్క్ వచ్చింది, అంటే పళ్ళు దగ్గర బార్డర్ కూడా వచ్చింది. ఈ బార్డర్ని కూడా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సరేనా, ఈ పళ్ళు దగ్గర క్లాత్ అనేది మనం తీసేసి మిగతా క్లాత్ని మనం ఫ్రాక్కి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం పైన కూడా కొద్దిగా బార్డర్ వచ్చింది, పళ్ళు దగ్గర వస్తుంది, కింద మొత్తం అంతా కూడా బార్డర్ వచ్చింది. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఇక్కడ కూడా మనం గ్యాప్ ఉన్న దగ్గర కూడా ఎక్కడైనా సరే ప్లెయిన్గా ఉన్న ఏరియా మనం ఫ్రంట్ పార్ట్స్కి హ్యాండ్స్కి యూజ్ చేసుకొని మిగతాదంతా కూడా మనం శారీ అంతా ప్రిల్స్కి ఉపయోగించుకోవాలి. సరేనండి, ఈ రకంగా ఇప్పుడు కటింగ్ చూద్దాం. కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ని ఫస్ట్ కొద్దిగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సరిపడా బాడీకి మనం లైనింగ్ని సపరేట్గా కటింగ్ చేసి తీసి అప్పుడు ఈజీగా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఎంత కటింగ్ చేశాను అంటే కనుక ఇవి రెండుని కోరంచులు రెండు ఇటువైపు ఉన్నాయి. ఇలా మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ 4 మడతలు ఇలా చేస్తే 13 ఇంచీలు వచ్చింది. ఇంత వెడల్పుని నేను క్లాత్ని అన్నది తీసుకున్నాను. సరేనండి, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ కోరంచులు రెండు పైకి కిందకి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ చేసిన వెడల్పు ఉంది చూసారా, అది మనకి చెస్ట్ లూజ్ కన్నా ఒక 4 ఇంచీల ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. వెడల్పు సరిపోద్ది, అంత మాత్రం సరిపోద్ది. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్న ఫ్రాక్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 38, అలాగే నడుమేమో 30 ఇంచీలు. సరేనండి, మీకు లాంగ్ ఫ్రాక్లపై మీ దగ్గర ఏమైనా ఆదుకుంటే తీసుకోండి, లేదా బాడీ మెజర్మెంట్స్ అని తీసుకోండి. చెస్ట్ దగ్గర కొలుచుకోండి, అలాగే నడుము దగ్గర టైట్గా కొలుచుకోండి. టైట్ అంటే డ్రెస్లకు ఎప్పుడు కొద్ది లూజ్గానే కొలుచుకోవాలి, 30 ఇంచీలు. అలాగే పొడవు వచ్చేసి ఒక 14 ఇంచీలు అన్నది మనం, అంటే మొత్తం ఫ్రాక్ పొడవు అంతా భుజం దగ్గర నుంచి గ్రౌండ్ వరకు ఎంత ఉందనేది చూసుకుంటే 55 ఇంచీలు వచ్చింది. ఆ 55 ఇంచీలోని ఓన్లీ బాడీకి 14 ఇంచీలు మనం బాడీకి పొడవు పెడితే సరిపోద్ది అన్నమాట. సరేనండి, ఇప్పుడు చూడండి, ఇలా మనకి ఈ 55 ఇంచీలోని నేను ఫస్ట్ బాడీకి 14 ఇంచులు పొడవు తీసుకున్నప్పుడు దానికి 1 ఇంచు ఖర్చుకు కూడా కలుపుకొని మనం బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో సేమ్ అదే రకంగా 15 ఇంచులకి పొడవు తీసుకోవాలి. ఇక్కడ పైనుంచి కిందకి ఇలాగ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే దూరంగా ఇంకొకసారి మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. ఈ 2 మార్కింగ్లని కలిపి ఇంచి టేప్తోని ఇలాగ లైన్ మార్కింగ్ చేసేసుకోండి. ఇది డ్రెస్ కాబట్టి మెడ చిన్నగానే పెట్టుకుంటాం కాబట్టి షోల్డర్ అనేది మీరు 6 ఇంచీలకి మార్కింగ్ చేసేసుకోండి. బాగా చిన్నపిల్లలకి సన్నంగా ఉన్న పిల్లలకి మీరు స్టిచ్చింగ్ చేస్తున్నట్టయితే 5.5 పెట్టండి, మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా సరే 6 ఇంచీలు షోల్డర్ మార్కింగ్ చేసేసుకోండి. సరేనా, నేను ఇక్కడ నుంచి ఇలాగ ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 వచ్చేటట్టు చూసుకుని 6 ఇంచులకి నేను ఈ షోల్డర్ మార్కింగ్ అన్నది చేస్తాను. సరేనా, దాని తర్వాత చంకదింపు మాత్రం ఏ సైజు వాళ్ళకైనా 6 ఇంచులకి తగ్గకూడదు, 6 ఇంచులు కంపల్సరిగా పెట్టుకోవాల్సిందే. సరేనా, ఇక్కడ నుంచి నేను చంకదింపుకి 6 ఇంచులు మార్కింగ్ పెట్టి ఇలా లైన్ మనం డ్రా చేసేస్తాం. కొద్దిగా దూరంగా కూడా 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసి ఈ లైన్ని ఇలా కలిపారంటే కనుక నీట్గా మీకు స్ట్రైట్గా లైన్ వచ్చేస్తాయి. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసి ఇక్కడ ఎప్పుడు కూడా మీరు 1.5 ఇంచ్కి రౌండ్ తీసుకోవాలి. డ్రెస్లకు ఎప్పుడు 1.5 ఇంచ్కి రౌండ్ అన్నది తీసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా మార్కింగ్ అయిన తర్వాత చెస్ట్ లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి 38 కదా, 38లో 4వ వంతు 9.5 ఇంచీలు, 9.5కి మార్కింగ్ చేయండి. అలాగే 2 ఇంచులు ఖర్చులకి. దాని తర్వాత నడుము దగ్గరికి వచ్చేటప్పటికి నడుము 30 ఇంచులు కదా, 30లోని 4వ వంతు 7.5. ఈ 7.5కి 1 ఇంచు మనం ఈ నడుము దగ్గర డాట్స్ వేసుకోవడానికి ఉంచుకుని 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చులు, అంటే నడుములో 4వ వంతుకి 1 ఇంచు కలుపుకోవాలి. బ్లౌజ్ లాగే సేమ్ ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ లోపల లైన్ 2 ఇలా కలిపేసి అలాగే 2 ఖర్చుల లైన్ కూడా 2 ఇంచుల ఖర్చుల లైన్ కూడా ఇలా కలిపేస్తే మీకు బ్యాక్ పార్ట్ అన్నది అవుట్లైన్లు అయిపోయింది. ఇప్పుడు మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్
ఇలా అవుట్లైన్ కటింగ్ చేసేసుకున్న తర్వాత మెడ వెడల్పు, తర్వాత నెక్ డీప్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మెడ వెడల్పు ఇంచి టేప్ తీసుకుని ఇక్కడ ఓన్లీ మార్కింగ్ చేసుకోండి. ఎప్పుడూ కూడాని ఇక్కడ ఏంటంటే పేపర్ క్యాన్వాస్తోనే మనం మార్కింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. 2.5 ఇంచులు వెడల్పు, అలాగే 1.75 ఇంచులు డీప్ పెడుతున్నాను. ఇది బ్యాక్ నెక్ అనమాట, ఇది బ్యాక్ పార్ట్. సరేనండి, కింద 3 ఇంచులు వెడల్పు తీసుకుని ఇక్కడ నుంచి ఇలా కలిపి ఇలా రౌండ్ అన్నది ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు మీరు కటింగ్ అన్నది చేయకూడదు, పేపర్ క్యాన్వాస్తోని తర్వాత మనం నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి డ్రెస్లకి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సేమ్ అదే రకంగా ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కటింగ్ వచ్చేటట్టు కటింగ్ చేసుకోవాలి. సేమ్ లెంత్ 15 ఇంచీలు పెట్టుకుంటాము, ఫ్రంట్ బ్యాక్ ఎంత పెట్టాము ఫ్రంట్ కూడా సేమ్ అంతే పెడతాము. మళ్ళీ ఒకసారి సేమ్ కొలతలతోని మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేస్తాం అనమాట. దాని తర్వాత ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇలా కలిపేసిన తర్వాత 6 ఇంచీలు షోల్డరు, చంకదింపు 6 ఇంచీలకి యాజ్ టీజ్గా బ్యాక్ సైడ్ ఎలా అయితే పెట్టారో సేమ్ అదే రకంగా చంకదింపు కూడా పెడతారు. సరే, అక్కడ నుంచి 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసి ఈ 2 లైన్లు ఇలాగా కలిపేయండి. తర్వాత కొద్దిగా దూరంగా కూడా మళ్ళీ ఒకసారి 6 ఇంచులకి మార్కింగ్ చేసి 2 మార్కింగ్లు కలిపితే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ మాత్రం కార్నర్లోని 1/2 ఇంచు మనం డౌన్ చేసి తీసుకుంటాం. ఇందాక 1.5కి రౌండ్ తీసాం కదా, ఇప్పుడు 1 ఇంచ్కే ఈ మార్కింగ్ పెట్టి ఈ మార్కింగ్ నుంచి ఈ లైన్కి, ఈ మార్కింగ్ నుంచి ఈ లైన్కి ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి. సరేనా, ఇక్కడ కూడా సేమ్ అంతే, చెస్ట్ లూజ్ 4/4 9.5 ఇంచులకి మార్కింగ్ చేసి 2 ఇంచులు ఖర్చులకి. అలాగే ఇక్కడ 7.5 ఇంచులు మనకి, కానీ 7.5 ఇంచులు మనకి నడుము 4/4, కానీ చెస్ట్ లూజ్ ఎంత అయితే పెట్టారో 9.5 సేమ్ సైజు పెట్టేయాలి. సరేనా, సేమ్ పెట్టేస్తే మీకు వర్క్ ఈజీగా ఉంటుంది. ఎలాగ నడుము దగ్గర మనం పెంచుకోవాలి కాబట్టి సేమ్ పెట్టేయండి, 2 ఇంచులు ఖర్చులకి మార్కింగ్ చేసేయండి. తర్వాత 2.5 ఇంచులు మెడవెడల్పు, డీప్ వచ్చేసి నేను 6.5 ఇంచులకి ఫ్రంట్ వైపు నెక్ డీప్ అన్నది తీసుకుంటున్నాను. సరేనా, ఇలా ఇంచిటే పెట్టుకుని ఇక్కడ 6.5కి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. సరేనా, మీకు డీప్ కొద్దిగా కింద కావాలనుకుంటే 7 ఇంచులు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, బాగా పెద్ద సైజు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఆకు మోడల్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి నేను ఒక ఆకు మోడల్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను, అది తర్వాత మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ 2.5 ఇంచులు ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టి మళ్ళీ ఇంకొక 2 ఇంచులు మార్కింగ్ చేయండి. ఇది ప్రిన్సెస్ కటింగ్ డాట్స్కి, ఫస్ట్ 2.5 ఆ తర్వాత 2. ఈ 2 ఇంచులకి సెంటర్ పాయింట్ ఇలా 1 ఇంచ్కి తీసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఫోల్డింగ్కి ఎంత ఉందో చూసుకుని ఇక్కడ కూడా సేమ్ అంటే 3.5 వస్తుంది. ఇలా లైన్ గీసుకుంటే అంటే సెంటర్ కరెక్ట్గా లైన్ రావాలన్నమాట. మనం డాట్స్కి పెట్టిన సెంటర్ నుంచి పైకి లైన్ గీసి పైనుంచి కరెక్ట్గా 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఈ లైన్ మీద. సరేనా, అంటే కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది. ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర 1 ఇంచు, అలాగే ఈ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్కి పొడవుగా స్ట్రైట్ లైన్ గీయాలి, అప్పుడే మీకు నడుము దగ్గర ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 మార్కింగ్లకి ఈ 2 లైన్లకి ఇలా కలిపేస్తే మీకు ఇలా ప్రిన్సెస్ కటింగ్ షేప్ వస్తుంది. అప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి దీన్ని ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ అన్నది మీకు ప్రిన్సెస్ కటింగ్ అన్నది వచ్చేస్తుంది. సరేనండి, ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కటింగ్కి నడుములో 4/5 ఎంత మనకి 7.5, 7.5కి 2 ఇంచులు ఏమో ప్రిన్సెస్ డాట్ కలిపితే 9.5, ఈ 9.5కి మన ఖర్చులు కలిపితే 2 ఇంచీలు కలిపితే 11.5 వచ్చింది. మరి ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ కావాలి కదా, అప్పుడు 12 ఇంచీలు అయింది. అర్థమైందా? ఇప్పుడు ఈ చివరి నుంచి 12 ఇంచీలు ఉందో లేదో చూసుకోండి. నాకు కరెక్ట్గా ఒక 6 ఇంచ్ అనేది తగ్గింది, అది కొద్దిగా ఇలాగా పెంచుకుంటున్నాం. ఇక్కడ కూడా కంపల్సరిగా 6 ఇంచ్ అన్నది చెస్ట్ దగ్గర కూడా పెంచాలి, ఎందుకంటే ఈ ప్రిన్సెస్ కటింగ్ మనకి జాయింట్ చేయడానికి 6 ఇంచ్ అవసరం అవుతుంది. కటింగ్ చేసి మళ్ళీ కుట్టేమో అంటే ఖర్చులు కావాలి కదా, అందుకని ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట. ఫస్ట్లోనే చెస్ట్ లూజ్ ఎంతో సమానంగా నడుము పెట్టేస్తే ఇలా పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత నీట్గా ఇలాగా అవుట్లైన్ మాత్రమే కటింగ్ చేయండి. దాని తర్వాత ఏంటంటే ప్రిన్సెస్ కటింగ్ అన్నది ఎప్పుడు కూడా నార్మల్గా ప్యాడ్ వేయకపోతే కనుక, ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద పెట్టి కటింగ్ చేసేయచ్చు, కానీ ప్యాడ్స్ వేస్తే కనుక మీకు ప్రొఫెషనల్ స్టైల్లోని ప్యాడ్స్ వేసామన్న సంగతి కూడా తెలియకుండా రాంగ్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు ఎక్కడ కూడా వైట్ కలర్ కనిపించకుండా ఉండాలంటే లైనింగ్ని డబల్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కోరంచులు 2 ఒకవైపు వచ్చేటట్టు టాన్లో మనకి ఎలాగైతే ఫోల్డింగ్ ఉంటుందో అదే ఫోల్డింగ్ మీద ఈ ఫోల్డింగ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ బేస్ అన్నది మళ్ళీ ఇంకొక పీస్ నేను కటింగ్ చేస్తాను. ఇక్కడ నార్మల్గా లైనింగ్కి 1/2 మీటర్ అన్నది ఎక్స్ట్రానే పడుతుంది. సరేనండి, అది చూసుకుని మీరు బయట వాళ్ళకి కటింగ్ చేస్తున్నప్పుడు లైనింగ్ ఎంత పడుతుందో చూసుకుని దాన్ని బట్టి ఛార్జ్ చేయండి. సరేనా, ఎప్పుడు కూడా ప్యాడ్స్కి 2 లైనింగ్లు వేయాలి. సరేనండి, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్న డ్రెస్ అన్న మీరు స్టిచ్చింగ్ అన్నది ఫినిషింగ్ చేయగలరు. సరేనా, దాని తర్వాత ఇప్పుడు
సారీ ఇప్పుడు లైనింగ్ తీసుకోండి, లైనింగ్ మిగిలిన లైనింగ్ తీసుకొని మొత్తం ఫ్రాక్ లెంత్ అంతా 55 ఇంచీలు, సరేనా? అందులో 14 ఇంచీలు బాడీకి పోయింది, అప్పుడు 41 ఇంచ్ మనకి మిగిలింది. ఈ 41 ఇంచ్కి కిందన నడుం దగ్గర నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు మనకి 41 ఇంచ్ కావాలి. దానికి లోపల లైనింగ్ వేయడానికి ఒక 4 ఇంచీలన్నా సరే మనం తగ్గించేసుకోవచ్చు. అంటే మరీ సమానంగా పెడితే లైనింగ్ బయటకు కనిపిస్తుంది కాబట్టి ఒక 4 ఇంచెస్ వరకు తగ్గించవచ్చు. తగ్గించినప్పుడు మీ దగ్గర క్లాత్ తక్కువైతే 5 ఇంచీలు కూడా తగ్గించవచ్చు, సరేనా? నేను 4 ఇంచీలు తగ్గిస్తున్నాను. 4 ఇంచీలు తగ్గించినప్పుడు మనకి 37 ఇంచీలు మిగిలింది. 41లోంచి 4 తీసేస్తే 37 ఇంచీలు. అంటే ఈ 37 ఇంచీలు లైనింగ్ మనం కింద పార్ట్కి వేయాలి. అర్థమైంది కదండి? మొత్తం లెంత్కి 14 ఇంచీలు బాడీ తీగా ఎంత వచ్చిందో దానికి 4 లేదా 3 ఇంచీలు తగ్గించి లైనింగ్ ఉండేటట్టు చూసుకోండి, సరేనా? ఇలాగా 4 అంచులు 2 ఒకవైపే మనకి తాన్లో వస్తుంది కదా, ఆ తాన్నే మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే 2 ఫోల్డింగ్లు మన వైపుకి రావాలి. అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కలిపి ఇప్పుడు లైనింగ్ అన్నది మనం కటింగ్ చేసేస్తాం. దీని పొడవు ఎంత ఉండాలి? 37 ఇంచీలు తీసుకున్నాం. ఇక్కడ 37 ఇంచీలు తీసుకుని మిగతా లైనింగ్ని కట్ చేసి తీసేసుకున్నాం. అంటే ఇక్కడ ఒక 2 మీటర్లు అన్నది కంపల్సరీగా మనకి కింద బాడీకే అవుతుంది. అలాగే 1 మీటర్ కన్నా ఒక మీటర్ అన్నది మనకి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపుకి అయిపోద్ది, ఇంకొక 1/2 మీటర్ మనకి హ్యాండ్స్కి అయిపోద్ది. అలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు 30లోని మన నడు 30 కదా, 30లోని సగం ఎంత? 15 ఇంచులు. ఈ 15ని 4తోనే డివైడ్ చేయాలి, ఎందుకంటే మనం పెట్టికోట్ కటింగ్ చేసిన కటింగ్ ఇప్పుడు చేయాలన్నమాట. 4 ముక్కల కింద ఉంటుంది కాబట్టి 4 పార్ట్స్ ఉంటాయి కాబట్టి 4తో డివైడ్ చేస్తే 3.5 ఇంచీలు వచ్చింది. ఆ 3.5కి ఖర్చులు కలిపి 1 అర ఇంచ్ ఖర్చులు వేసుకుంటే, ఎందుకంటే ప్రతి పీసు మన స్టిచ్ చేయడానికి 1/2 ఇంచ్ పెట్టుకుని 4 ఇంచీల దగ్గరికి ఈ ఫోల్డింగ్ వైపు 4 ఇంచీలు అంటే 3.5 పెట్టి 1/4 ఇంచు లేదా 1/2 ఇంచ్ మనం ఖర్చులు పెట్టుకోండి. ఎంతైతే ఖర్చులు పెట్టామో అంత స్టిచ్చింగ్లోకి తీసుకోవాలన్నమాట. ఈ చివరి నుంచి కూడా సేమ్ అంతే, సరేనా? ఇటు 4 అటు 4 ఇంచీలకి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. చేసి ఇటువైపు 4 ఇంచీలకి అటువైపు 4 ఇంచీలకి ఇలా ఇంచీ టేప్ని ఇలా మార్కింగ్ అనేది ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని నీట్గా చూసారా, ఇక్కడ నుంచి ఇలా లైన్ అన్నది మీరు డ్రా చేసేసుకోండి. ఈ ఇంచీ టేప్తో మీకు అలవాటు లేకపోతే కనుక స్కేల్ని, పెద్ద స్కేల్ని యూజ్ చేసుకోండి. నాకైతే అలవాటేనండి, నేను ఎప్పుడు కూడా పటియాల ఫ్యాంట్ ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నా అత్తవాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఇలా ఈ క్రాస్ కటింగ్లో, సరేనండి? ఇలా క్రాస్గా మనం కట్ చేసిన తర్వాత లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ని కటింగ్ చేసేస్తే ఇటువైపు ముక్క అటువైపు తిరిగేస్తే తెలుసు కదా పెట్టికోట్ కటింగ్ అనమాట ఇది. ఇక్కడ ఫోల్డింగ్ని ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం. ఇలా ఓపెన్ చేసేస్తే ఇప్పుడు కటింగ్ చేసేటప్పటికి మనకి ఫోల్డింగ్ వైపు 2 వస్తాయి, ఇటువైపు 4 ముక్కలు వస్తాయి. అంటే ఫ్రంట్ వైపు 3 ముక్కలు, బ్యాక్ వైపు 3 ముక్కలు, అలా మనకి ఈ పీసులు అనేవి వచ్చేస్తాయి, సరేనా? ఈ తక్కువ వెడల్పు ఉన్నది ఒకవైపుకి వచ్చేటట్టు ఇలా చేస్తే, ఇలా చేసి ఈ పీసులన్నీ జాయింట్ చేసుకుంటే లైనింగ్ అయిపోద్ది అనమాట లోపల వైపు, సరేనా? ఇప్పుడు శారీ చూద్దాం. శారీ దగ్గర మనకి ఇలాగా వర్క్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా క్లాత్ అన్నది మనకి పూర్తిగా 5.5 మీటర్లు మనం ఫ్రాక్లో వేయలేకపోతున్నాం కాబట్టి అలాగని చెప్పేసి దీన్ని కటింగ్ చేసి పాడేయకుండా ఈ చూడండి శారీని ఫోల్డ్ చేశాను. 4 అంచులు 2 ఒకవైపు వచ్చేటట్టు ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసి వీలైనంత వరకు ఈ డిజైన్ అవాయిడ్ చేసి ఈ చివరికి ఇలా పెడితే ఈ క్లాత్ అన్నది మనకి యూజ్ అవుతుంది. మామూలుగా మీ శారీలో నార్మల్ అయితే కనుక చక్కగా ఫోల్డ్ చేసుకుని ఒకవైపు నుంచి ఫటాఫట్మని కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఫ్రంట్ బ్యాక్ కూడా తీసేసుకోవచ్చు, ఫోల్డింగ్ వైపు 4 మడతలు వేసి ఫోల్డింగ్ వైపు తీసేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను ఇలా తీస్తున్నాను, బ్యాక్ పార్ట్ అన్నది ఇక్కడ తీసాను, సరేనా? ఇలా తీసేసి ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చాను, అక్కడ మళ్ళీ క్రాస్ లైన్లు వచ్చేసాయి కాబట్టి ఇంకా వీలు కాదు అక్కడ. ఇలా ఇక్కడ మళ్ళీ మరీ క్లాత్ అంతా వేస్ట్ చేయడం ఎందుకని 4 అంచులు ముందు వైపుకి జరుపుకుని ఫ్రంట్ వైపు వెడల్పు ఎంత ఉందో చూసుకుని, అంటే లైనింగ్ ఎంత ఉందో చూసుకుని అంతా ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. మరీ సెంటర్లో కటింగ్ చేసేస్తే అటువైపు అంచుల వైపు మనకి క్లాత్ వేస్ట్ అయిపోద్ది. చూసారా, ఇలా ఫోల్డింగ్ వైపు ఇలా పెట్టుకుని ఇలా పెట్టి ఫస్ట్ అవుట్లైన్ కటింగ్ చేయాలి, ఆ తర్వాత ప్రిన్సెస్ కటింగ్ని కటింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా వచ్చింది కాబట్టి ఇటువైపు నాకు షోల్డర్ పెడితే ఇంకా క్లాత్ సేవ్ అవుతుందని నేను ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసి ఇలా పెట్టాను. ఏది ఏమైనా ఫోల్డింగ్ వైపు మాత్రం నాకైతే ఇక్కడ మార్కింగ్లు కూడా కనిపిస్తున్నాయండి, ఏదేమైనా ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రిన్సెస్ కటింగ్కి మధ్యలోని హుక్కులు రావు కాబట్టి కంపల్సరిగా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి, సరేనా? ఈ రకంగా ఈ పార్ట్ని కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్లు 2, ఒరిజినల్ పీసు 1, ఈ 3 పీసులని ఒకేసారి ఇప్పుడు ప్రిన్స్ కట్ అన్నది కటింగ్ చేసేయాలి. చూసారు కదా, ప్రిన్స్ కట్ లైన్ అన్నది ఉంది కదా మనం మార్కింగ్ చేసుకుంది, ఆ మార్కింగ్ చేసిన లైన్ని ఇప్పుడు చూడండి ఇలా వెనక వైపు ఉంది,
ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది. మళ్ళీ యథావిధిగా నేను ఫోల్డ్ చేసేసాను, మీకు అర్థం కాదేమోనని. సరేనా, ఫోల్డింగ్ ఉన్న వైపు ఇలా లైనింగ్ రెండు పరుచుకుని, తర్వాత ఒరిజినల్ పీసు లైనింగ్ పరుచుకుని, మనం మార్కింగ్ చేసిన లైనింగ్ పైకి ఉండేటట్టు ఇలా పెట్టిన తర్వాత ఈ మూడు పీసులు కలిపి ఒకేసారి కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ చేసినప్పుడు, ప్యాడ్స్ జాయింట్ చేసినప్పుడు మీకు లూజులు రావడం కానీ, ఎగుడు దిగుడు అవడం కానీ, ఎక్కువ తక్కువలు కానీ ఉండదన్నమాట. కరెక్ట్గా ఈ 10 ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రం అటు ఇటు ఒక కట్ట పెట్టండి. పెడితే మీరు జాయింట్ చేసుకున్నప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గర తేడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సరేనా, ఇక్కడ కదలకుండా మూడు పార్ట్ని కూడా ఒకేసారి ఇలాగ కటింగ్ చేసి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ నోక్ రాకుండా రౌండ్ వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ ఒక కట్ పెట్టండి. ఇప్పుడు మనకి ఈ ప్రిన్సెస్ కటింగ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఈ క్లాత్ అన్నది ఇక్కడ మిగిలింది కదా, ఇక్కడ కటింగ్ చేయగా ఇక్కడ ఉన్నది ఈ అంటే కోరంచ దగ్గర నాకు వర్క్ లేదు. వర్క్ లే అంటే మనం స్టార్ట్ చేసే కట్టు చెంగు దగ్గర వర్క్ లేదు, ఆ వర్క్ లేనిది స్ట్రైట్గా కటింగ్ చేసి పీస్ తీసేయాలి. ఎందుకంటే ఫ్రాక్కి చుట్టూ వర్క్ వచ్చి ఒక దగ్గర లేకపోతే బాగోదు కాబట్టి. అలాగే కటింగ్ అయిన దగ్గర కూడా స్ట్రైట్గా కటింగ్ చేసేసి మిగిలిన క్లాత్ అంతా కూడా మొత్తం అంతా ఫ్రాక్కి వేసేసుకోవడమే. సరేనా, ఇప్పుడు హ్యాండ్స్ కోసం అని చెప్పేసి కోరంచులు రెండు ఇలా ఒకవైపు వచ్చేటట్టు లైనింగ్ ఫోల్డ్ చేసుకుని దాన్ని పై అంచుని ఇలా కింద అంచుని పైకి వేస్తే నాలుగు రెండు మడతలు మన వైపుకి వస్తాయి, ఫోల్డింగ్ మన వైపు ఉండి కోరంచులు ఇటువైపు వస్తుంది. ఎందుకు ఇంత వెడల్పు తీసుకున్నాము అంటే మనకి అనుకున్నాం కదా బాహుబలి స్టైల్లోని మనం హ్యాండ్స్కి ప్రిల్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలంటే మనకి వెడల్పు ఎక్కువగా ఉండాలి. ఆ ఫోల్డింగ్ ఇటు వేస్తే వెడల్పు తగ్గిపోద్ది. ఈ పొడవు వచ్చేసి నేను ఒక 5.5 ఇంచులు పొడవు తీసుకున్నాను. సరేనండి, ఒక 5.5 ఇంచులు అంటే ఒక 5 పావు ఇలా నాకు ఈ పొడవు అన్నది వచ్చింది. ఇప్పుడు 5 పావు పొడవు వచ్చినప్పుడు ఈ బార్డర్ ఉందో చూసారా, ఈ బార్డర్ కిందకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బార్డర్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే నాకు 3 ఇంచీలు ఉంది. మీకు బాడీ బార్డర్ లేకపోతే కనుక నార్మల్గా ప్లెయిన్ క్లాత్ని మనం శారీలో వచ్చిన ప్లెయిన్ క్లాత్ని యాస్టీస్గా మనం జాయింట్ చేసేస్తాం. బార్డర్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అది 3.5, తర్వాత ఇది ఒక 5.5 అంటే 9 ఇంచీలు పొడవు వస్తుంది అన్నమాట. మనకి రెడీ అయ్యేటట్టుకి 8 ఇంచీల వరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఒక 5 ఇంచీల వరకు ప్రిల్స్ ఎంత పెట్టాలనేది చూసుకుని మిగతా అది బ్యాక్ సైడ్ కటింగ్ చేసి కటింగ్ చేసాం కదా దాని ఆర్మ్ రౌండ్ కొలుచుకుని అంతా ఇక్కడ ఉండేటట్టుగా కోరంచుల వైపు నుంచి పెట్టుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఎప్పుడు కూడా బాహుబలి హ్యాండ్స్ ఎప్పుడైనా కటింగ్ చేయాలంటే ఇలాగా ఆర్మ్ రౌండ్ని ఫస్ట్ కొలుచుకుంటే నాకు 10 పావు వచ్చి అంటే 10.5 ఇంచింది. అందులో 1 ఇంచు తగ్గిస్తే 9.5. ఇప్పుడు ఈ కోరంచుల వైపు నుంచి 9.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసాం. ఇప్పుడు మిగిలిందంతా కూడా కుర్చీలకి అనమాట, మనం ప్రిల్స్కి ఇంచుమించులో ఒక 7.5 ఇంచీల వరకు మిగిలింది. సరేనా, ఇప్పుడు అంతే సేమ్ ఈ 9.5 ఇంచీలు ఈ కోరంచుల వైపు నుంచి పెట్టిన మనకి ప్రిల్స్ పెట్టినప్పుడు కూడా ఒక 2 ఇంచీలు అన్నది ఇంకా మనకి యాడ్ అవుతుంది కాబట్టి అది తర్వాత చూసుకోవచ్చు. కాబట్టి నేనైతే కనుక ఇలాగ ఒక 6 ఇంచీలకి ఫస్ట్ నేను స్ట్రైట్గా లైన్ గీసేస్తాను. ఈ 6 ఇంచీలు ఇలాగ మనం కుర్చీలు పెడతాం. సరేనండి, ఆ మిగిలిందంతా కూడా మనకి ఇక్కడ నుంచి చూడండి, ఇలా ఇక్కడ మనకి 7.5 ఇంచీలు ఇంచుమించులు మిగులుతుందన్నమాట. ఇక్కడ అంటే మనం 9.5 అనుకున్న దగ్గరికి అంటే ఇటుక్కడి అర్థమవుతుందండి, కోరంచుల నుంచి ఇక్కడికి 9.5 ఇంచీలు వదిలేసాం అంటే ఆర్మ్ రౌండ్ కొలుచుకుని దాంట్లో 1 ఇంచు తగ్గించుకుని అది ఇక్కడికి వచ్చేటట్టు కానీ. సరేనా, ఇక్కడ కోరంచులు ఉన్నాయి కాబట్టి ఒక 6 ఇంచు అన్నది స్ట్రైట్గా లైన్ గీస్తాను, అది వేస్ట్లోని కటింగ్లోని పోద్ది. అర్థమైంది కదా, ఇది 9 ఇంచీలు అది 7 ఇంచీలు ఉంచాను ఫైనల్ కానీ. కుర్చీలకి 7 ఇంచీలు ఉంచాను, ఆర్మ్ రౌండ్లో కొలుచుకున్నప్పుడు 9.5 వచ్చింది కానీ ఒక కుర్చీలు పెట్టినప్పుడు ఇంకా మనకి 1 ఇంచు 2 ఇంచులు ఎలాగా ఎక్స్ట్రా కలుస్తుంది కాబట్టి వదిలేసాను. ఈ 3 ఇంచీలు మనం చంకదింపు తీసుకుని 2 ఇంచీలు ఖర్చులది ఇలా మనం స్ట్రైట్గా గీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చుకుంటాం. మామూలుగా హ్యాండ్స్కి ఎలా ఇస్తామో అలాగే అక్కడ ఫోల్డింగ్ దగ్గర 2 ఇంచీలు వదులుతాము, అదేదో 7 ఇంచీలు వదిలామన్నమాట అంతే. అదేంటంటే ప్రిల్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లైన్ నుంచే మనం చూసుకుంటాం 5.5 ఇంచీలు నేను లూజ్ తీసాను, తర్వాత 2 ఇంచులు ఖర్చులకు తీసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా ప్రిల్స్ వచ్చేస్తాయి. ఆ ప్రిల్స్ ఇలా వచ్చేసేటప్పుడు చేసి అక్కడ ఇంకా ముందుకే వస్తుంది అనమాట, ఇంకా మనం మార్కింగ్ చేసిన దానికన్నా ముందుకే కుర్చీలు అనేవి వస్తాయి. అర్థమైంది కదండి, ఈ రకంగా హ్యాండ్స్కి ప్రిల్స్కి మనం తీసుకోవాలన్నమాట. అంటే మన హ్యాండ్ అంతా ఎంత ఉందో చూసుకుని మిగతా అది ఇటువైపు ఫోల్డింగ్ వైపు ఎంత అయితే మిగిలిందో అంతా ప్రిల్స్కి పెట్టేసుకోవాలి. కిందన కూడా మనం ఇలా కట్ చేసాము అంటే కనుక నీట్గా మనకి 2 హ్యాండ్స్ అన్నవి వచ్చేస్తాయి. సరేనా, ఈ 7 ఇంచీల దగ్గర ఇక్కడ సెంటర్లో ఒక కట్ పెట్టాలి, 7 ఇంచీల దగ్గర కూడా పైన కింద నాట్ వేసేసుకోవాలి. దాని తర్వాత
ఇక్కడ లైనింగ్ ఇప్పుడు మనకి కట్టు చెంగు దగ్గర ప్లెయిన్గా వచ్చిన క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసి తీసేసుకున్నాం కదా వర్క్ లేదని, దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని నాలుగు మడతలు ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకుని లైనింగ్ ఎలా అయితే ఉందో అలా మనం ఇప్పుడు ఈ ఒరిజినల్ పీస్ను కూడా కటింగ్ చేసి తీసేసుకుంటాం. సరేనా, ఈ రకంగా హ్యాండ్స్ అన్నది కటింగ్ చేసుకున్నాం. చూస్తారు కదా ఇలా ఫోల్డింగ్ అన్నది నీట్గా ఇలా పరుచుకోండి, పరుచుకొని చక్కగా ఇది ఇలా కటింగ్ చేసి తీసేసుకుంటే హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం శారీని ఫోల్డ్ చేసి చూస్తే పై అంచు దగ్గర నుంచి కింద అంచు వరకు నాకు ఇంచుమించులోని 43 ఇంచీలు ఉంది పొడవు. నాకు కావాల్సింది 41, 2 ఇంచీలు ఎక్స్ట్రాగా ఉంది. ఈ బార్డర్ని కట్ చేసి తీసేయకుండా సరేనండి, ఆ 2 ఇంచులు లాంగ్ ఎక్కువైనా సరే పర్వాలేదు. అందులోని లోపల క్యాన్ వేసినప్పుడు బుట్టగా లేచినప్పుడు ఇదొక్కటి మాత్రం మర్చిపోకండి, మీరు అనుకున్న పొడవు కన్నా 1-2 ఇంచీలు 1 ఇంచ్ అనే ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి, తగ్గించడం మాత్రం చేయకండి. ఎందుకంటే క్యాన్ వేసినప్పుడు క్యాన్ పైనుంచి మనకి ఫాలింగ్ వస్తుంది కాబట్టి డ్రెస్ లెంత్ అన్నది సరిపోవాలి. ఈ రకంగా కటింగ్ చేసేస్తాం. స్టిచ్చింగ్ నెక్స్ట్ క్లాస్లో మీకు నేను చూపిస్తాను.